కొన్ని కొన్ని పదలకు అమావాస్య మంచిది. కొన్ని ప్రాంతంలో వారు అమావాస్య రోజు చాలా మంచి పనులు చేస్తారు. దినమే మంచి రోజు. ఈరోజు ఈ పాదభాగమైన వెంకటేశ్వర స్వామి యొక్క పాదపద్మములు ఇక్కడ ఉందని మంగళం కౌసలేంద్రాజ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనోజాజ సార్వభౌమాయ మంగళం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద పునరాగమనాయ చ అక్షయం కర్మయస్మిన్ పరే స్వర్పితామృతం కుక్షిగం యస్య వేష్టం స దీర్ఘమాజుః అగ్నిరివ సుచర్భవ. అనన్యాశ్చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహ. అనన్య భావనచే నన్ను ఎవరైతే కొలుస్తారో వారి యొక్క యోగక్షేమాలు నేను చూస్తానని భగవంతుడే చెప్పాడు. అందులో కలియుగంలో ఉండే జనుల యొక్క కష్టాన్ని తీర్చడానికే ఆ వైకుంఠాధిపతి అయినటువంటి శ్రీమన్నారాయణుడే తాను ఈ క్షేత్రానికి తిరుమలగిరికి వచ్చి ఇక్కడ నెలసి కలియుగ పర్యంతరం నేను ఇక్కడే ఉంటాను, నన్ను వచ్చి సేవించిన ప్రతి భక్తుల యొక్క కష్టాన్ని పరిహరిస్తానని చెప్పి తానే చెప్పాడు. కాబట్టి అలాంటి కలియుగ కల్పవృక్షము కామధేనుటువంటి వెంకటేశ్వర స్వామిని ఆరాధించి అందరూ కూడా తమ కష్టాలను పోగొట్టుకోవాలి. తిరుమల తిరుపతి దేవస్థానము ధర్మ ప్రచారములో ఒక ముఖ్య భాగంగా విషయాన్ని గమనిస్తూ ఈ ధార్మిక ప్రాజెక్టుల ద్వారా అనేక ధార్మిక కార్యక్రమాలు చేయిస్తూ అందులో దాస్ సాహిత్య ప్రాజెక్టు స్థాపించి 43 సంవత్సరాలు అయితే 35 సంవత్సరాల నుంచి ఈ మెట్లోత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వస్తున్నది. ఈ మెట్లోత్సవంలో ఒకప్పుడు 100 మంది, 200, 500, ఈ రోజుల్లో 3000 మంది పైగా భక్తులందరూ కూడా తండోపతండంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చి వారు భక్తితో ఈ బ్రాహ్మీ ముహూర్తంలో అందరూ నడిచి స్వామిని చేరుకుంటున్నారు. ఇది ఒక గొప్ప వైభవం. ఒకరు ప్రత్యేకంగా నడవాలంటే కుదరదు, అంత సమూహంగా అందరు నడుస్తుంటే శ్రమ లేదు. ఏ విధమైనటువంటి వారికి ఒక కష్టం అనేది లేకుండా ఆనందోత్సవంగా ఇండ్లలో ఒక పెళ్లి కార్యక్రమము మరొక శుభకార్యమైతే ఏ విధంగా భక్తులు ఇండ్లలో పాల్గొంటారో అంతకంటే ఎక్కువగా జనులందరూ కూడా పాల్గొంటూ ఉన్నారు. మెట్లోత్సవానికి ఈరోజు ఒక యజ్ఞము, ఈ యజ్ఞానికి పూర్ణాహుతియే ఈ మెట్లెక్కి వెళ్ళడము, అవభృత స్నానం వచ్చి వెంకటేశ్వర స్వామి యొక్క సందర్శనం అని చెప్పేసి ఈ రాత్రి ఈరోజు ఈ కార్యక్రమంతో అంత కూడా 3 రోజుల కార్యక్రమం సమాప్తమవుతుంది. వివిధ ప్రాంతాల నుంచి భక్తులందరూ కూడా వచ్చి స్వామి అనుగ్రహానికి పాత్రలయ్యారు. ఓం నమో వెంకటేశాయ.